ప్రేమైన లివింగ్ బ్రిడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. 5 మాటల్లో ఉన్న సత్యాలను మనము పరిశీలన చేశాం. 6 మాటను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19:30 ఆ మాట మనకు కనిపిస్తుంది. దాన్ని ముందుగా చదువుదాం. యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తమైనది అనే మాటను ఆయన వాడుతూ వచ్చాడు. సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేద్దామంటే, ఏమీ సమాప్తమైంది, ఎందుకు ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది అనేది కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 19:10 మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని రాయబడి ఉంది. నశించిపోతున్న మానవులందరి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు మనము మరణించాల్సిన సమయంలో, మనము నరకాగ్నికి వెళ్లాల్సిన సమయంలో మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే సమాప్తమైనది అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమి సమాప్తమైందంటే, మానవుల కొరకు ఆయన కలిగి ఉన్న రక్షణ ప్రణాళిక శిలువతో సమాప్తమైంది. శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మానవాళి పాపమునకు విమోచన దొరికింది. సమాప్తమైనది అని రాయబడిన మాట గ్రీక్లో టెటెలెస్టై అనే మాట వాడబడింది. దాని అర్థం ఏంటంటే, పేడ్ ఫుల్లీ, పూర్తిగా వెల చెల్లించను. ఆయన ఈ లోకానికి రావడానికి మరొక కారణం, మత్తయి సువార్త 20:28, అదేవిధంగా మార్కు సువార్త 10:45 ఇలాగూ రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటలు చదువుదాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను. యేసుక్రీస్తు ప్రభులు వారు విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు అర్పించబడడానికి, తన ప్రాణమును ఇవ్వడానికి ఆయన వచ్చాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, విమోచన క్రయధనం అనే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, ఆ రోజుల్లో బానిసలను అమ్ముతూ కొనుతూ ఉండేవారు. ఎవరైనా బానిసగా ఎవరినైనా అమ్మితే ఆ బానిసను విడిపించడానికి, ఆ బానిసను బానిసత్వంలో నుంచి విడిపించడానికి వారు ఎవరైతే ఆయనను విడిపించాలనుకుంటున్నారో, ఆ విడిపించాల్సిన వ్యక్తి, విడిపించాలని అనుకుంటున్న వ్యక్తి చెల్లించాల్సిన క్రయధనాన్ని విమోచన క్రయధనం అని అంటారు. మనమందరం పాపం చేత బంధించబడినప్పుడు, సాతాను బంధకాల చేత బంధించబడి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ ప్రతిగా తన రక్తాన్ని విమోచన క్రయధనంగా, తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించడానికి లోకానికి వచ్చాడు. ఆ పని పూర్తయింది అని అక్కడ చెప్పబడుతుంది. సమాప్తమైనది అనే మాటలో నేను విమోచన క్రయధనముగా ఇంతటితో నేను నా పనిని పూర్తి చేస్తున్నాను, సమాప్తము అయినది, ఇప్పటితో సమాప్తమైంది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి ప్రవచనాల నెరవేర్పుగా వచ్చాడు. దాదాపుగా కొంతమంది బైబిల్ పండితులు అంటారు, 300 ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితం ద్వారా ఆయన గురించి ప్రవచించబడ్డాయి. అంతే మాత్రమే కాదు, ఆయన ద్వారా నెరవేర్చబడ్డాయి.
అని చెప్పి చాలామంది చెప్తారు. ప్రవచనాల నెరవేర్పు సమాప్తమైంది. అంత మాత్రమే కాదు, ఆయన ముఖ్యంగా ఈ లోకానికి సాతాను యొక్క తలను కలువరి శిలువలో నలగొట్టడానికి వచ్చాడు. అది ఆది కాండం 3:15 ఆ వచనాల్ని ఆ మాటల్ని మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి సాతాను యొక్క తలను చితక కొట్టడానికి వచ్చాడు. స్త్రీ సంతానంగా పుట్టి ఆయన సాతాను జయించాడు. మానవ రూపంగా జీవించి సాతాని పైన విజయము సంపాదించాడు. ఏ పాపము లేనివాడిగా కలువరి శిలువలో మరణించడం ద్వారా ఆయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా అర్పించబడ్డాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఆయన సమాప్తమైంది అని చెప్తున్నాడే, దాంట్లో ఇంకా ఏదీ లేదు. ఇప్పటి వరకు ఆయన ఏ పనుల నిమిత్తం అయితే వచ్చాడో, అప్పటి వరకు ఏ పని చేయాలని తండ్రి ఆయనను పంపించాడో, ఆ పనులన్నీ నెరవేర్చబడ్డాయి. ఆ పనుల ఫలితము అక్కడ కనబడుతూనే ఉన్నది. చాలామంది రక్షించబడాలని అనేకుల కొరకు విమోచన క్రయధనంగా ఆయన అర్పించబడడానికి వచ్చాడు. పెయిడ్ ఫుల్లీ, పూర్తిగా చెల్లించబడింది అని వాటికి మూల భాషలోకి వెళ్ళి ఆ అర్థాన్ని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. పూర్తిగా చెల్లించాడు, వెల చెల్లించాడు, మనందరినీ కొన్నాడు, ఆయన రక్తము చేత కొన్నాడు. ఆయన కొన్నాడు గనుకనే పెయిడ్ ఫుల్లీ అనే మాటను మాట్లాడుతున్నాడు, సమాప్తమైంది అనే మాటను మన కొరకు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ లోకానికి ఆయన మనల్ని విమోచించడానికి వస్తే మనందరినీ తనతో పాటు ఉంచుకోవడానికి తన కొరకు కొనుక్కుంటే మరి ఈ లోకంలో మనం ఎలాగ జీవిస్తున్నాం? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చిన ఉద్దేశాలను నెరవేర్చి ఆయన చెప్తున్న మాట ఒకవేళ మనం చనిపోయే ముందు రోజు, ఒకవేళ చనిపోయే రోజు ఇలాంటి మాట చెప్పగలుగుతామా? ఆ విధంగా సిద్ధపాటుతో ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ అలాగూ జీవించట్లేదంటే మనం పర్పస్ మిస్ అయ్యాం అని అర్థం. పర్పస్ మిస్ అయినా మనము ప్రణాళికలో నుంచి తప్పిపోయాం అని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకంటూ ఒక ప్రణాళికను వేశాడు. దేవుడు మనకంటూ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకంలోకి మనల్ని పంపించినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో పంపించాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రభు రాజ్యము చేరేవారిగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికే దేవుని ప్రణాళిక నుండి దూరం వెళ్ళిపోయారా, ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ప్రభు మిమ్మల్ని ఆశిస్తున్నాడు తన ప్రణాళిక ప్రకారం జీవించాలని. ఒకవేళ మనం మరణించాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం మరణిస్తాం, మరణించాల్సి వచ్చినప్పుడు మనం ఈ మాట చెప్పగలగాలి, దేవుడు నా కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ సమాప్తమయ్యాయి అని చెప్పగలిగితే ఎంత గొప్ప, ఎంత అదృష్టం, ఎంత విలువ మన జీవితానికి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.